సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట పద్మారావు నగర్ పార్క్లో ఓపెన్ జిమ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనంతరం సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ న్యూ మెట్టుగూడ పార్క్లో ఓపెన్ జిమ్ను కూడా ప్రారంభించారు. సమాజంలో అనేక రకాల జీవన విధానాలు మారుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఈ దృక్పథంతో ఈరోజు ప్రతిరోజు వాకింగ్ చేయాలి, పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాలు డాక్టర్లు మనకు రెగ్యులర్గా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అనేక రకాల వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, మరి ఈ రకంగా తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహారం తీసుకోవడము, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, దీని కారణంగా కూడా ప్రజలు మరి అనేక రకాల జబ్బులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరి ఈవెన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా కనీసం ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఏ విద్యార్థి కూడా ఏ బాలుడు కూడా ఈరోజు మరి క్రీడలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు. కాబట్టి ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలను మనం రక్షించి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాటిని ప్లేగ్రౌండ్స్గా పార్కులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సికింద్రాబాద్లో మరి మా కాన్స్టిట్యున్సీలో కొన్ని పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం మొబైల్ ఎన్ని చేసుకోబోయే మొబైల్ ఇప్పటికే 40 పార్కులలో ఆ రకంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాము. ఈ వచ్చేటువంటి రోజుల్లో కూడా మా యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లోని వివిధ జిహెచ్ఎంసీ పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. జిహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా మరి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జిమ్స్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచన చేసి హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం.